కలుపుకోవాలి. చిత్తు చిత్తుగా ఓడిపోయారంటే నన్ను రెచ్చగొట్టే 2 సంవత్సరాలు. అది ఎవరు ఎవరినైనా దాడి చేసిన, ఇప్పుడు నేను ఆ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయమని నేను ఒక్కడే వేశాను పిల్లు, ఇంకెవరైనా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యే మీద వేశారు స్పీకర్కి నోటీస్. నేను 10 మందిని డిస్క్వాలిఫై చేయమన్నా, నా ఆర్గ్యుమెంట్స్ మీద వచ్చే ఎందుకంటే కోర్టు వన్లో ఈరోజు రండి తరచులే కోర్టు వన్కి రండి, ఆంధ్రప్రదేశ్ సీజే ముందు పర్మిషన్ అడగండి, లైవ్ ఇవ్వండి, వారు ఇస్తే పర్మిషన్. ఎందుకు 10th స్కెడ్యూల్ ఏం చెప్తుంది చదవండి మీడియా మిత్రులు, 10th స్కెడ్యూల్ అని గూగుల్ కొట్టి చదవండి, అందరూ మీరు ఎడ్యుకేటెడ్. ఈ ఎమ్మెల్యే పశువుల్లాగా ఎందుకు అమ్ముడుపోతున్నారు? ఇప్పుడు కానీ చర్యలు తీసుకోకపోతే, ఇఫ్ వి డోంట్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దీస్ 10 ఇల్లీగల్ ఎమ్మెల్యేస్ హూ హావ్ లెఫ్ట్ దేర్ పార్టీ బీఆర్ఎస్ అండ్ జాయిన్డ్ కాంగ్రెస్ పార్టీ, then there will be no democracy left in this country. That is why Indira Gandhi, when was the prime minister, Allahabad High Court has given a judgment that she should not be allowed to vote. That's my prayer. These MLAs should not be allowed in the assembly until the final judgment. They should not be given salaries. They should not be allowed to cast their vote. Interim prayer. Long-term prayer, they should be disqualified, by-election should come. Siddha Balandi. Andhra Siddha Balandi, Aadhella by-election Ravalandi. Minnaku Madhita Balandi. Daring dashing people, edukante. When the BJP took MLAs from Shiv Sena and others in Assam and Goa and other states, Himachal Pradesh, Congress shouted, cried, went to the court. But Congress party is doing the same thing whereas KCR did 5 years ago, 10 years ago, taking Congress MLAs into BRS. What is this nonsense? Buddhunga prati okkadu yuvakudu, yuvati yuvakullara, nenu tappa mee koraku nilabandi vallu evaru ledu vaale cheptunnaru, kanuka meer join ayyandi KFL team tho. అందరూ కోరుకున్నారు, వాళ్ళు ఊహించారు, నేను సీఎం అయితే పిఎం అయితే బాగుంటుందని. అవలే పోరాడదాం, ఫైట్ చేద్దాం, లక్షల కోట్లు అప్పు తీర్చడం, ఇలా $100 trillion అవైలబుల్ ఇన్ ద వరల్డ్ రెడీ, ఇట్స్ ఫ్యాక్ట్స్. 2,891 బిలియనీర్ల దగ్గర వాళ్ళు జస్ట్ ఆ 3,000 మంది దగ్గరే వైట్ మనీ 15 trillion ఉంది, బ్లాక్ మనీ 15 trillion ఉంది. ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అండి, ఏం చేయాలో తెలియదు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకి దరిద్రం ఎక్కువైంది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల నుంచి అప్పడుకుంటే చెప్పులు పట్టుకొని వెళ్ళి తిరిగితే ఎవడ కలవడం లేదు, ఎవడ ఇవ్వడం లేదు. వరల్డ్ బ్యాంక్ ఇండియా ఇస్ నాట్ ఫిట్ అంటుంది, IMF ఇండియా ఇస్ నాట్ ఫిట్ అంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచం అంతా ఇండియా దివాలా తీరిపోయింది అంటుంది. మనం ఏమంటారు, రాజకీయంలో చాలా బాగుంది, ఎందుకంటే అది మోటకి చాలా బాగుంది, 100,000 కోట్లు అది. కనుక చాలా బాధగా ఉంది, చాలా వేగంతో ఉన్నాను. రిజల్ట్స్ ఓరియంటెడ్ పర్సన్ నేను, ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏది ఓడిపోలే. అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి, కమలా హారిస్ ని గెలిపించాలంటే 3-4 రాష్ట్రాలు, ట్రంప్ ని గెలిపించాలంటే 3-4 రాష్ట్రాలు. ఎవరు గెలిచినా మనకు ఒరిగేదేం లేదు, మనం గెలవాలి, మన రాష్ట్రం గెలవాలి, మన ప్రజలు గెలవాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ వీక్ అయిపోయారు, సరెండర్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణం ఏంటి? 2 పార్టీలు ఎందుకు ఫెయిల్ అయిపోయి, 2 ముఖ్యమంత్రులు ఎందుకు ఫెయిల్ అయిపోయారు ఆలోచించండి. మీకు దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి.